హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఇండియాలో ఉన్న 6 అత్యధిక విషపూరితమైన పాముల కోసం మరియు వాటి విషం బాడీ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఈరోజు టాపిక్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి అవసరమవుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దయచేసి ఈ వీడియోని ఎవరూ స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ భూమి మీద ఎన్నో రకాల మొక్కలు మరియు జంతువులు ఉన్నాయి. అంటే కొన్ని మొక్కలు ముళ్ళను కలిగి ఉంటాయి, కొన్ని మొక్కలు తాము తయారు చేసుకున్న ఫుడ్ని వేళ్ళలో స్టోర్ చేసుకుని ఉంటాయి, కొన్ని మొక్కలు వాటి యొక్క స్టెమ్లో స్టోర్ చేసుకుని ఉంటాయి, కొన్ని మొక్కలు ప్రాకుతూ ఉంటాయి, కొన్ని జంతువులు నేల మీద ప్రాకుతూ నడుస్తాయి, కొన్ని పక్షులు గాల్లో ఎగురుతాయి, కొన్ని పక్షులు భూమి మీద నడుస్తాయి, కొన్ని జంతువులకు ముళ్ళుంటాయి, కొన్ని జంతువులకు కొమ్ములుంటాయి. ఇలా ఒక్కో జంతువుకి ఒక జంతువు నుంచి రక్షించుకోవడానికి, అదేవిధంగా తాము ఫుడ్ కోసం పోరాటం ఆడటానికి, అంటే ప్రిడిక్షన్కి మరియు ప్రేకి. ప్రిడిక్షన్కి ప్రేకి తేడా ఏంటంటే, ప్రిడిక్షన్ అంటే ఏంటంటే ఒక జంతువు వేరే జంతువు పైన దాడి చేసిందనుకో, దాడి చేసే జంతువు ప్రే అవుతుంది. ఇది ప్రిడిక్షన్కి ఏదైతే గురవుతుందో సో అది ప్రిడిక్షన్ అంటారు అన్నమాట. అంటే ఒక జంతువుకి ఎఫెక్ట్ అవ్వడం అన్నమాట. ఈ పోరాటాన్నే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. అంటే ఒక జంతువు బ్రతకడం కోసం వేరే జంతువుని బలి తీసుకోవటం. ఇంకా బెస్ట్ డెఫినేషన్ చెప్పాలంటే మనుగడ కోసం పోరాటం. ఒక్కో జంతువు ఒక్కో మొక్క ఒక్కో విధంగా ఉండటాన్నే బయోడైవర్సిటీ అంటారు. అయితే ఇలాంటి బయోడైవర్సిటీ ఎక్కువగా కనిపించేది ఇండియాలో అన్నమాట. ఇండియాలో అని నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇండియాలో ఎక్కువ వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఎక్కువగా చెట్లు కనిపించే దేశం అన్నమాట. అంటే నేచర్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి నేచర్లో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి, అందులో పాములు కూడా ఒకటి. అయితే ఈ పాములు ఫుడ్ చైన్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. కానీ అలాంటి పాముల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది అన్ని పాముల్లో జరగదు. ఇదేంటంటే పాములని రెండు విధాలుగా డివైడ్ చేశారు. అంటే విషం ఉన్న పాములు, అదేవిధంగా విషం లేనివి లేదా తక్కువ విషం బాడీకి ఎఫెక్ట్ చేయలేని పాముల్ని డివైడ్ చేశారన్నమాట. అయితే సంవత్సరానికి 60,000 మంది, ప్రతి సంవత్సరం 60,000 మంది పాము కాటుతో చనిపోతున్నారు. ఇలా చనిపోవటానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఒకటి కాటు వేయటం, రెండోది కాటు వేసిన తర్వాత సరైన పద్ధతిలో దాన్ని మేనేజ్మెంట్ చేయలేకపోవటం. సో ముందుగా విషపూరితమైన పాముల కోసం తెలుసుకుందాం. మొదటిగా వచ్చేది ఇండియన్ కోబ్రా ఆర్ స్పెక్టకల్ కోబ్రా. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ నాజా నాజా. ఈ వీడియోలో నేను ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకోలేదు, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ముందుగా స్నేక్ బైట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. ఇండియన్ కోబ్రా ఇండియాలో అత్యధిక విషపూరితమైన పాము. ఈ పాములు ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇవి ఎక్కువగా పొలాల్లో, అదేవిధంగా ఎక్కువగా చెట్లు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ పాము యొక్క విషం చూసుకుంటే న్యూరోటాక్సిన్, అంటే దీని యొక్క ప్రభావితం నెర్వ్ సిస్టమ్ పైన ఉంటుందన్నమాట. నెర్వ్ సిస్టమ్ ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందో తెలుసు కదా. అంటే ఇది కాటు వేసాక ఎలా ఉంటుందంటే, ఆ బైట్లో కొన్ని యాంటీకోయాగ్యులెంట్స్ ఉంటాయన్నమాట, అంటే రక్తం గడ్డకట్టకుండా చేసేవి. దానివల్ల ఏమవుతుంది, కాటు వేసిన తర్వాత ఆ ప్లేస్ నుంచి బ్లడ్ అనేది వస్తుంది. ఇది న్యూరోటాక్సిన్ కాబట్టి దీని యొక్క పాయిజన్ ఏం చేస్తుందంటే, మస్కులర్ పెరాలసిస్, అంటే బాడీ ఎలా అంటే బాడీలో ఉండే మజిల్స్ అన్నీ పెరాలసిస్ కండిషన్లోకి వెళ్ళిపోతాయి, అంటే వర్క్ చేయవన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఆ పర్సన్ కుప్పకూలిపోతారు. అక్కడ పడిపోయి నాకేమవుతుంది, కొంత టైంకి మనకి ఆ డయాఫ్రమ్, ఇప్పుడు మనకి రెస్పిరేషన్ తీసుకోవడానికి డయాఫ్రమ్ మూమెంట్ కూడా అవసరం కదా. డయాఫ్రమ్ అనేది కూడా ఒక మజిల్ కదా. సో ఆ మూమెంట్ కూడా మనకి ఆగిపోయేటప్పుడు ఏమవుతుంది, ఊపిరి అనేది ఆగిపోద్ది అన్నమాట. శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో ఆ విధంగా ఆ పర్సన్ అక్కడ పడిపోతారు. అదేవిధంగా లింఫ్ నోడ్స్ యాక్టివేషన్ జరుగుతాయి అన్నమాట. అంటే మనకి ఎప్పుడైనా మనకి దెబ్బ తగిలినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు. మన చంకలో కానీ మెడ దగ్గర కానీ చూసుకున్నట్లయితే కొన్ని ఎత్తుగా అనిపిస్తుంటుంది మనం టచ్ చేసేటప్పుడు. సో వాటిని లింఫ్ నోడ్స్ అంటారు అన్నమాట. అది బాడీ డిఫెన్స్కి ఉపయోగపడతాయి. సో అవి యాక్టివేషన్ అయిపోతాయి, అంటే అవి నీకు బబుల్స్ లాగా కనిపిస్తాయి. సో అర్థమైంది కదా ఎంత డేంజర్ అనేది. నెక్స్ట్ ఇండియన్ క్రైట్.
దీని యొక్క సైంటిఫిక్ నేమ్ బుంగారస్ సెరియులస్. దీని యొక్క పాయిజన్ కూడా ఎక్స్ట్రీమ్లీ న్యూరోటాక్సిక్. ఇది కూడా నర్వస్ సిస్టమ్ పైన దీని యొక్క ప్రభావితం ఫుల్గా ఉంటుంది. దీని యొక్క కాటు ప్రాణాంతకం అన్నమాట. అంటే ఇది 100 మందికి కాటు వేస్తే 60 మంది చనిపోతారు. ఇది దీని యొక్క డెత్ రేట్. సో ఇది కాటు వేసాక కూడా మనకి మజిల్ పారాలిసిస్ అంటే పక్షవాతం అంటారు కదా, అలా వస్తుంది అన్నమాట. ఇందులో 12 జాతులు మరియు 5 ఉపజాతులు ఉన్నాయి. మీరు కొంచెం నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తే కనుక నేను ఇంకా వీటి కోసం స్టడీ చేసి మీకు ఇంకా డెప్త్గా చెప్తా అన్నిటికోసం. ఇదే వరల్డ్స్ డెడ్లియెస్ట్ స్నేక్ అన్నమాట. సో ఈ పారాలిసిస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, రెస్పిరేషన్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇలా ఇబ్బంది కలిగేటప్పుడు మనం వెంటనే తీసుకెళ్తే కనుక మెకానికల్ వెంటిలేషన్కి కనెక్ట్ చేయొచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది, మనం బ్రీతింగ్ తీసుకున్నప్పటికీ అది మెకానికల్గా బ్రీతింగ్ ఇచ్చేలా ఉంటుంది. సో చాలామంది నిద్రలో ఉండేటప్పుడు ఇది కాటు వేస్తుంది కదా, దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి తెలీదు. తెలియకపోయినప్పుడు ఏమవుద్ది, ఆలస్యం అయ్యి అలాగ రెస్పిరేషన్ అనేది ఆగిపోయి వాళ్ళు చనిపోతారనమాట. సో కాటు వేసిన వెంటనే కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే మనం సురక్షితంగా ఆ పర్సన్ని ఉంచవచ్చు, అంటే కాపాడుకోగలం. నెక్స్ట్ది రష్యల్ వైపర్. దీని సైంటిఫిక్ నేమ్ దబోయా రష్యల్లీ. దీని యొక్క పాయిజన్ బాడీలో ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే బ్లడ్ అంతా బ్లడ్ వెసల్స్లో క్లాట్ అయిపోతుంది అన్నమాట. ఇలా క్లాట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, బ్లడ్ అనేది మూవ్మెంట్ అనేది ఆగుతుంది. అంతేకాకుండా ఇది కిడ్నీలో బ్లడ్ ఫిల్టరేషన్ జరుగుతుంది కదా, ఇలా ఫిల్టరేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది, ఈ క్లాట్ అనేది మధ్యలో ఉండిపోద్ది. మధ్యలో ఉండిపోయేటప్పుడు ఏమవుతుంది, రీనల్ ఫెయిల్యూర్. అంటే కిడ్నీ ఫిల్టరేషన్ని మరి చేయలేదు. కిడ్నీ ఎప్పుడైతే ఫిల్టరేషన్ చేయలేదో బాడీలో టాక్సిసిటీ పెరిగిపోయి ఆ పర్సన్ చనిపోతారు. అర్థమైంది కదా, దీని ఎఫెక్ట్, దీని పాయిజన్ ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది, కిడ్నీ పైన ఉంటుంది. బ్లడ్ పైన, ఇండైరెక్ట్గా కిడ్నీ పైన ఉంటుంది. నెక్స్ట్ కింగ్ కోబ్రా. దీని సైంటిఫిక్ నేమ్ ఒఫియోఫాగస్ హన్న. ఇది ఇండియాలో బిగ్గెస్ట్ స్నేక్. అంటే చాలా పొడవుగా ఉంటుందన్నమాట, దగ్గర దగ్గర 13 నుంచి 15 అడుగులు వరకు పెరుగుతుంది. మరికొన్ని అయితే 17 అడుగుల వరకు పెరుగుతుంది. అర్థమైంది కదా ఎంత పెద్దగా ఉంటుందో ఈ పాము. ప్రపంచంలో పెద్ద పాము, అదేవిధంగా ప్రపంచంలో విషపూరితమైన పాముల్లో ఒకటి. ఇది ఎక్కువగా వెదురు తుప్పల్లో, అదేవిధంగా రెయిన్ ఫారెస్ట్స్లో, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది కరిస్తే ఎలా ఉంటుందంటే మొత్తం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బ్లర్డ్ విజన్. మొత్తం మనం చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే బ్లర్గా కనిపిస్తుంది, కళ్ళు తిరిగినట్టు ఉంటుంది, వాంతులు వచ్చినట్టు అనిపించటం, వాంతులు చేసుకోవటం, మోషన్స్ రావటం, ఇలా డయేరియా రావటం. సో దీనివల్ల కూడా న్యూరోమస్క్యులర్ పారాలసిస్ అనేది వచ్చి లాస్ట్గా పర్సన్ చనిపోతారు. నెక్స్ట్ మలబార్ పిట్ వైపర్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ట్రిమరజరస్ మలబారికస్. ఇవి కూడా మనకి ఎక్కువగా వెదురు చెట్ల దగ్గర తుప్పల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది అన్నమాట. ఇందులో కూడా కొన్ని జాతులు ఉన్నాయి, అవి కొన్ని పాయిజనస్, కొన్ని నాన్ పాయిజనస్లో ఉన్నాయి. సో ఇవి తర్వాత మనం క్లాసిఫై చేద్దాము. ఇది కరిస్తే ఎలా ఉంటుందంటే మొహం అంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది అన్నమాట, ఎడిమా. ఇలా వచ్చాక ఏమవుతుంది, ఇక్కడే కదా మరి బ్రీతింగ్ తీసుకోవడానికి ఎయిర్వే ఉంటుంది, సో అది అబ్స్ట్రాక్షన్ అవుద్ది అన్నమాట. అంటే మనకి ఎయిర్వే తీసుకోవడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో దానివల్ల ఆ పర్సన్ అనేవాళ్ళు చనిపోతారు. లాస్ట్ వన్ సీ స్నేక్స్ అండ్ కోరల్ స్నేక్స్. దీన్నే యెల్లో లిపిడ్ స్నేక్ అంటారు. అంటే ఇది ఎక్కువగా మనకి సముద్రాల్లో ఇలాంటి వాటిల్లో కనిపిస్తుంది. దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే దీని యొక్క మూతి దగ్గర యెల్లో కలర్లో ఒక బ్యాండ్ అనేది మనకు కనిపిస్తుంది. అందుకే దీన్ని యెల్లో లిపిడ్ స్నేక్ అంటారు. ఇది కరిస్తే ఎలా ఉంటుంది అంటే మనకి పెయిన్ అనేది ఉండదన్నమాట. కొన్ని సందర్భాల్లో అయితే కొంచెం నెగ్లెజిబుల్ పెయిన్ ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఏదో చేమ కరిసింది అన్న ఫీలింగ్ మనకు అనిపిస్తుంది అన్నమాట. ఇందులో కూడా మనకి నాజియా అంటే వామిటింగ్ వచ్చిన ఫీలింగ్, వామిటింగ్స్ జరగటం, అదేవిధంగా డయేరియా లాంటివి, అంతేకాకుండా బ్లర్డ్ విజన్ అంటే మనం చూసేటప్పుడు బ్లర్గా మనకు కనిపించడం, కరెక్ట్గా కనిపించకపోవటం, కళ్ళు తిరిగినట్టు, కన్ఫ్యూజన్, బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ఇబ్బంది కలగటం, పారాలసిస్ రావటం. సో మనకి ఎక్కువగా మనకి స్నేక్ బైట్స్లో ఈ సిమ్టమ్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. అంటే వెనమస్ స్నేక్ బైట్లో మనకి ఇవన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. సో వీటి నుంచి ఒకవేళ సరే ఇప్పుడు మనకి మనం ఎలాగో వాటి నుంచి కంప్లీట్గా వాటిని ఎరాడికేట్ చేయలేం కాబట్టి మనం ఏం చేయాలి, దాని నుంచి మనం జాగ్రత్త పడాలి, ప్రివెన్షన్ చేసుకోవాలి. ప్రివెన్షన్ ఎలాగో మీరు చేసుకుంటారు,
సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఒకవేళ బైట్ అయ్యింది, ఒకవేళ పాయిజనస్ స్నేక్ నుంచి మనకి బైట్ అయితే మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. అంటే కొంతమంది ఏం చేస్తారు, బైట్ అయ్యేటప్పుడు చెయ్యి కూడిన పనులు కొన్ని చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల ఉపయోగం లేకపోవడం సంగతి పక్కన పెడితే పాయిజన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనకి పాము కరిచినప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగా టెన్షన్ అవ్వకూడదు అన్నమాట. టెన్షన్ అయ్యి ఏడవటం కానీ లేకపోతే అరవటం కానీ ఇలాంటివన్నీ చేస్తే ఏమవుతుందంటే మనకి బీపీ పెరిగిపోతుంది. అలా పెరిగేటప్పుడు ఏమవుతుంది, మనకి స్నేక్ బైట్ అయ్యాక ఆ పాయిజన్ మనకి హార్ట్కి వచ్చేయడానికి చాలా సింపుల్గా వేగంగా వచ్చేయడానికి టైం అనేది తగ్గుతుంది. సో అప్పుడు మీరు ఇంకా వేగంగా మీరు ఎఫెక్ట్ అవుతారనమాట. సో అలా హంగామా చేయకుండా మనం ఏం చేయాలంటే కాంగా ఉండాలి ఫస్ట్. ఒకవేళ ఆ కాలుకి కానీ చేతికి కానీ ఎక్కడ ఒక దగ్గర కరిచే దగ్గర మనకి జ్యువెలరీ కానీ షూస్ కానీ ఏమైనా ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఫింగర్కి అయితే రింగ్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో షూస్ ఇలాంటివన్నీ రిమూవ్ చేసేయాలి. మనకి ఏదైతే పార్ట్కి ఆ స్నేక్ బైట్ ఎఫెక్ట్ అవుతుందో, అంటే మనకి ఒకవేళ పాముకి మన కాలుకి కానీ చెయ్యికి కానీ కరిచిందనుకో పాము, అప్పుడు మనం ఏం చేయాలి, అది హార్ట్ లెవెల్ ఉంది కదా, అంతకంటే ఎత్తుకు పెట్టకూడదు అనమాట, అంతకంటే డౌన్కి పెట్టాలి. అర్థమైంది కదా, లేదా అంత సమానమైన లెవెల్లో ఉంచవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, మనకి కింద ఉందనుకో హార్ట్కి రావడానికి చాలా టైం పడుద్ది. అదే మీరు హార్ట్ కంటే పైన ఉంచారంటే అది చాలా సింపుల్గా హార్ట్కి వేగంగా వస్తుంది. హార్ట్కి రావటం వల్ల ప్రాబ్లం కాదండి. ఎందుకు చెప్తున్నానంటే హార్ట్కి రావటం వల్ల ఏమవుతుంది, ఆ బ్లడ్ అనేది ఇమ్మీడియట్గా బ్రెయిన్కి సెండ్ అయిపోద్ది. సో అందువల్ల ఏం చేయాలి, హార్ట్కి రాకుండా మనం ప్రివెన్షన్ బాగా తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఎవరికైనా కాల్ కానీ లేకపోతే హాస్పిటల్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇలాంటివన్నీ చేస్తే వేగంగా మనం ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోగలుగుతాం. ఇలా తీసుకోగలిగిన తర్వాత ఆ పర్సన్ కానీ లేకపోతే మనం కానీ రక్షించబడతాం. సో మీరు ఏం చేయకూడదు అంటే ప్యానిక్ అవ్వకూడదు అనమాట. ఇంకోటి ఏంటి, కొంతమంది ఏం చేస్తారంటే ఇలా పాము కరిచాక సక్ చేస్తారు దాన్ని. అంటే ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు చూడు, ఇలాగా అక్కడెక్కడైతే ఎవరికైనా కరిస్తే దాన్ని సక్ చేసి బయటికి ఊసేయటం, ఇలా మాత్రం అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ పర్సన్కి ఏమైనా నోట్లో ఇంజురీస్ ఏమైనా ఉన్నాయనుకో ఆ సక్ చేసే పర్సన్కి, అప్పుడు ఏమవుతుంది, ఈ పాయిజన్ అనేది ఆ పర్సన్కి ఇమ్మీడియట్గా, ఎక్కువ లేట్ అవ్వదండి, ఇమ్మీడియట్గా 5 మినిట్స్లో ఆ కరిచిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికంటే ముందు ఇతను చనిపోతారనమాట ఈ సక్ చేసేవాళ్ళు. కరిచిన తర్వాత అక్కడ కట్టు కట్టకూడదండి. కట్టు కడితే ఏం జరుగుతుంది, ఒకవేళ పాయిజన్ కొంచెం పైకి బయట చేసే ఏరియా కంటే కొంచెం పైకి వచ్చిందనుకో, మీరు ఆ పాయిజన్ పక్క ఎక్కడైతే కరిచిందో అక్కడ మీరు కట్టు కట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఈ పాయిజన్ ఏదైతే పైకి వెళ్ళిందో అది మరి కిందకి మర్రాదనమాట, డైరెక్ట్గా ఇంకా అలాగా పైకి వెళ్ళిపోద్ది. అంటే మీరు అక్కడ ఏం చేశారు, ఆ ఎఫెక్ట్ని మీరు పెంచారు. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తారంటే కరిచాక ఆ ప్లేస్లో ఐస్ పెడతారు. అంటే బ్లడ్ అక్కడ అది అక్కడ క్లాట్ అయిపోతే మనకేమవుతుంది, అంత ఎఫెక్ట్ ఉండదు కదా బాడీకి అన్నట్టు ఆలోచిస్తారు. కానీ అప్పుడు ఏం జరుగుతుంది, పాయిజన్ అక్కడ క్లాట్ అయిపోతే ఇప్పుడు మన డాక్టర్స్ ఏవైతే యాంటీవెనమ్స్ ఇంజెక్షన్స్ వేస్తారో అవి వేసాక అప్పుడేమవుతుంది, ఓకే ఉందంతా క్లియర్ అవుతుంది. కొన్ని రోజులకి ఏమవుతుందండి, ఆ క్లాట్ ఏదైతే ఉందో అది మళ్ళీ కొంతసేపటికి నార్మల్ అవుద్ది, అప్పుడు ఆ పర్సన్ మళ్ళీ ఎఫెక్ట్ అవుతారు. సో ఇలా ఐస్ పెట్టడం కానీ టోర్నికెట్ అంటే ఏదైనా దీంతో గట్టి తాడుతో కానీ ఇలా కట్టడం ఇలాంటివన్నీ, కొంతమందికి ఏంటంటే కట్టు కట్టడం సంగతి పక్కన పెడితే ఇలా కట్టినప్పుడు ఎంత ప్రెషర్తో కట్టాలనేది తెలియదు అందరికీ. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మీరు గట్టిగా ప్రెషర్తో మీరు కడితే ఏమవుతుంది అంటే ఆ ప్లేస్ ఆ కాలుకి కానీ చెయ్యికి కానీ ఆ ప్లేస్కి కానీ బ్లడ్ సప్లై ఆగిపోద్ది. బ్లడ్ సప్లై ఆగిపోయేటప్పుడు ఏమవుద్ది, ఆ ప్లేస్ అనేది కుళ్ళిపోద్ది అన్నమాట. అంటే ఇమీడియట్గా అది మనం సర్జరీ చేసి తీయాల్సి ఉంటుంది ఆపరేషన్ చేసి. సో ఇలాంటివన్నీ చేయకూడదు. నెక్స్ట్, పాము కరిచింది అనేసి అని చెప్పి ఆ పెయిన్ తెలియకుండా ఉండడం కోసం కొంతమంది ఆల్కహాల్ తాగటం ఇలాంటివి చేస్తారు. ఇలాంటివన్నీ ఏమవుతుంది అంటే మనకి హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు ఇంజెక్షన్స్ వేస్తారు కదా, అప్పుడు ఏం జరుగుతుంది, మనకి ప్రతి డ్రగ్ మనం తీసుకునే ప్రతి ఫుడ్ ఒక్కటి కూడా వేస్ట్ అవ్వదు, బాడీ అబ్జర్బ్ చేసుకుంటుంది. సో అందువల్ల మీరు ఆల్కహాల్ తీసుకుంటే మనకు బాడీలో
డ్రగ్ అండ్ ఫుడ్ ఇంటరాక్షన్ అని కొన్ని ఉంటాయి. అంటే ఏంటి, మనం ఏదైతే యూస్ చేస్తామో డ్రగ్స్, ఆ డ్రగ్స్ మనం తీసుకునే ఫుడ్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో మీరు ఆల్కహాల్స్ ఇలాంటివి తీసుకునేటప్పుడు ఏమవుద్ది, ఆ డ్రగ్స్ అనేవి కరెక్ట్గా వర్క్ చేయకపోవడం, సైడ్ ఎఫెక్ట్స్ రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అందువల్ల మీరు అలాంటివి చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే పాము కరిచిందని చెప్పి హాస్పిటల్లో డాక్టర్ అడుగుతారు కదా ఏ పాము కరిచిందని అని చెప్పి మనం జస్ట్ దాని ఐడెంటిఫికేషన్ మార్క్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, పాముని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, ఒకటి ఆ పర్సన్కి ఆ టైం వేస్ట్ అవుతుంది, ఒకటి టైం వేస్ట్ సంగతి పక్కన పెడితే ఇంకొకటి సెకండ్ టైం కూడా ఆ పాము మళ్ళీ కాటు వేసే అవకాశం ఉంది. సో ఇలాంటి పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చేయకూడదండి. ఇలాంటివి చేస్తే ఏమవుద్ది, ఆ పర్సన్కి ప్రమాదం, అదేవిధంగా పోనీ ఆ పర్సన్ కాకపోతే ఇంకొకరు ఎవరు ట్రై చేస్తారు, వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుద్ది. సో ఇలాంటివన్నీ చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఎఫెక్ట్ అయిన ఏరియాని కట్ చేసేస్తే సరిపోద్దు కదా, ఆ పాయిజన్ ఎఫెక్ట్ అంత ఉండదని చెప్పి ఆలోచిస్తారు. అలా కూడా అస్సలు చేయకూడదు. అలా చేసేటప్పుడు ఏమవుతుంది, ఒకటి నైఫ్ అది స్టెరైల్ కాదు, స్టెరిలైజ్ చేసింది కాదు, అందులో ఎన్నో ఉంటాయి బ్యాక్టీరియాలు అవి. సో అవి పెట్టేటప్పుడు ఏమవుద్ది, ఆ ఏరియాకి ఇంకా ఇన్ఫెక్షన్ ఒక వస్తుంది. అదేవిధంగా ఆ పాయిజన్ అనేది ఇంకా సింపుల్గా పక్కదానికి వెళ్తుంది, ఎందుకంటే మరి బ్లడ్ కలుస్తుంది కదా. సో ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి పనులు చేయకుండా వేగంగా చేయవలసింది ఏంటంటే ఆ పర్సన్ కేర్ తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళడం. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మనకి అది ఎవరికైతే కరుస్తుందో ఆ కరిసిన తర్వాత ఆ ప్లేస్ని మనం ఎక్కువగా కదపకూడదు. కదపకూడదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పాముకి కాటు వేశాక అది కరెక్ట్గా మనకి వెయిన్స్లోనో ఆర్టరీస్లోనో కాటు వేయదు కదా, అది ఎక్కడో మజిల్ దగ్గర, సమ్టైమ్స్ మజిల్ దగ్గర, ఇలా ఎక్కువ సందర్భాల్లో అయితే మజిల్ దగ్గర ఇలా కాటు వేస్తుంది. అంటే ఆర్టరీస్ వెయిన్స్ దగ్గర కాటు వేయలేదు, ఎందుకంటే అది అన్ఫార్చునేట్గా అది ఎక్కడో దగ్గర కాటు వేసేస్తుంది. సో అందువల్ల ఏంటంటే, అంటే అక్కడ ఏముంటాయి, లింఫ్ నోడ్స్, లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది, మనకి బ్లడ్ సప్లై ఎలా ఉంటుందో అదేవిధంగా మన బాడీ డిఫెన్స్కి లింఫ్ సిస్టమ్ ఉంటుంది, లింఫ్. సో అక్కడ బాడీ డిఫెన్స్కి లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది. సో ఆ ఛానల్స్లో మనకు కాటు వేస్తే ఏమవుద్దంటే, లింఫాటిక్ సిస్టమ్ నుంచి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్కి రావడానికి కొంత టైం పడుద్ది. ఈ టైంలో మనం హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే ఆ పర్సన్ అనేవాళ్ళు బ్రతుకుతారు. కాబట్టి ఆ ప్లేస్ని ఎక్కువగా మూవ్ చేయకుండా పర్సన్ని వీలైనంత వరకు ఎక్కువగా ఆ లెగ్ని కానీ ఏదైతే ప్లేస్ ఉంటుందో దాన్ని కదిలించకుండా వేగంగా హాస్పిటల్కి తీసుకెళ్ళడం చాలా మంచి పని. 25 మినిట్స్లోగా మనం హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే 80% ఆ పర్సన్ని మనం బ్రతికించుకోగలం. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మనం తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి మరెన్నో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకో పర్సన్కి ఈ వీడియో వెళ్తుంది, అంటే వేరే పర్సన్కి సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.